हाई फ्रेंड्स वेलकम टू तेलुगु टेक वर्ल्ड यूट्यूब चैनल ना पेरु रजक फ्रेंड्स इदी itel विजन 1 स्मार्ट फोन ई रोजे ई मोबाइल फोन अयिते वीళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్ లో లాంచ్ చేశారు। దీని ప్రైస్ కూడా చాలా తక్కువే పెట్టారు, 5499 రూపాయలు అన్నమాట। అయితే ఈ రోజు మనం టోటల్ గా అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ ఫోన్ లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, దీని బిల్డ్ క్వాలిటీ ఏంటి, ఇంకా మనకు బాక్స్ లో ఎక్స్ట్రాగా ఏమేం కంటెంట్ వస్తుందనేది క్లియర్ గా చూద్దాం। ఇక ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించిన బాక్స్ ప్యాకేజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది। సో టాప్ సైడ్ లో itel విజన్ 1 అని కనిపిస్తుంది, ఆ మొబైల్ ఫోన్ కి సంబంధించిన ఇమేజ్ కూడా కనిపిస్తుంది। అలాగే ఇందులో మనకు 4000 mAh कैपेसिटी बैटरी उंटुंदी। ई मोबाइल फोन कोन्न तर्वात दीनिकी मनकु फ्रीगा itel ब्लूटूथ वायरलेस हेडसेट कूडा फ्रीगा रावडम जरुगुतुंदी। दानी वर्थ वच्चेसरिकी 799 रूपीस अन्नमाट। इक टॉप साइड चूसुकुन्नट्लयिते इंडियास #1 स्मार्टफोन ब्रांड अनि क्लियर कनिपिस्तुंदी। इक राइट साइड लो दीनिकी संबंधिंचिन चाला स्पेसिफिकेशन्स अनेवी कनिपिस्तायि, नेनु बॉक्स ओपेन चेसिन तर्वात मीकु क्लियर गा एक्सप्लेन चेस्तानु। लेफ्ट साइड लो मनकु विजन उंटुंदी, अलागे इक चूसिनट्लयिते मनकु मेड इन इंडिया अनि कूडा इक क्लियर गा कनिपिस्तुंदी लेफ्ट साइड लो। इक बैक साइड लो कूडा चाला स्पेसिफिकेशन्स अन्नी कनिपिस्तायि। सो మనం తర్వాత అన్ని క్లియర్ గా తెలుసుకుందాం। సో ముందైతే సీల్ బ్రేక్ చేసేసి బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను। సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో ఇంకొక ఎక్స్ట్రా బాక్స్ అయితే ఉంటుంది। సో దీంట్లో ఏముందో ఒకసారి చూద్దాం। సో ఇక్కడ వచ్చేసరికి మనకు దీనికి సంబంధించిన ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, టాప్ సైడ్ దీని మోడల్ కూడా క్లియర్గా కనిపిస్తుంది। సో యూజర్ మాన్యువల్ తర్వాత మనకు ఒక 1 year వారంటీ అయితే ఉంటుంది మొబైల్ ఫోన్కి। సో దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు। సో దీని తర్వాత మనకు మొబైల్ ఫోన్ ఉంటుంది। సో మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేసి సో ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది। ఈ ఛార్జింగ్ అడాప్టర్ వచ్చేసరికి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు, ఇది మనకు 5W 2 amperes సపోర్ట్ చేస్తుంది, అంటే ఇది ఒక నార్మల్ చార్జరే। దీని తర్వాత మైక్రో USB to USB ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది। ఇది మనకు బాక్స్లో వచ్చే ఎక్స్ట్రా కంటెంట్। ఇక ఫైనల్గా మొబైల్ ఫోన్ అయితే సో చూడడానికి ఇలా ఉంటుంది, టాప్ సైడ్లో మనకు ఒక స్టిక్కర్ కూడా ఉంటుంది। సో దీన్ని కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తాను। సో చూడొచ్చు, సో టోటల్గా మొబైల్ ఫోన్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది। సో చాలా యూనిక్ డిజైన్తో టోటల్గా ప్లాస్టిక్ బాడీతో, అంటే చాలా గట్టి ప్లాస్టిక్ బాడీతో మనకైతే మొబైల్ ఫోన్ చూడడానికి ఉంటుంది। సో ఇప్పుడైతే నేను టోటల్గా బూటప్ చేస్తాను, అంటే పవర్ ఆన్ చేస్తాను। పవర్ ఆన్ అయ్యేలోపు దీనికి సంబంధించిన టోటల్ ఫిజికల్ ఓవరీ గురించి మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇందులో డిస్ప్లే వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాచ్తో 6.1 inchesగా ఉంటుంది, ఇది IPS HD+ రెజల్యూషన్ డిస్ప్లే। ఇక టాప్ సైడ్లోనే మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది వాటర్ డ్రాప్ నాచ్లో, అందులో 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది। అందులోనే మనకు ప్రాక్సిమిటీ సెన్సార్, మెయిన్ ఇయర్ స్పీకర్ ఉంటుంది। ఇక బాటంలో చెక్ చేసినట్లయితే మనకు మెయిన్ స్పీకర్, మెయిన్ మైక్రోఫోన్, పక్కనే మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది। ఇక రైట్ సైడ్లో మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది। టాప్ సైడ్లో మనకు 3.5mm ఆడియో జాక్ అనేది ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో మనకు ఏమీ ఉండవు। ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఉంటుంది। సో కాస్త యూనిక్గా అయితే మనకు చూడడానికి కనిపిస్తుంది। ఇందులో మనకు 8 MP ప్రైమరీ కెమెరాస్, అలాగే 0.8 MP సెకండరీ కెమెరా ఉంటుంది, పక్కనే డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ ఉంటుంది। బాటంలో విజన్ AI డ్యూయల్ కెమెరా అని మనకు బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది, పక్కనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది। బాటంలో మనకు itel అని వీళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది। అలాగే సిమ్ కార్డ్స్ ఇన్సర్ట్ చేయడం కోసం బ్యాక్ సైడ్ ఉండే ప్యానెల్ని అయితే మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది। సో వన్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది, అలాగే సిమ్ కార్డ్స్ ఇన్సర్ట్ చేయడం కోసం స్లాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి। ఇవి డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం 2 సిమ్ కార్డ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు। అలాగే స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం ఒక ఎక్స్టర్నల్ SD కార్డ్ని కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి మనం 256 GB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట। ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్ అయితే నేను టోటల్ బూటప్ చేసేసాను, సెటప్ కూడా చేసేసాను। సో చూడొచ్చు దీని UI అయితే మనకు చూడడానికి ఇలా ఉంటుంది। ఇందులో మనకు కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అనేవి చూడడానికి కనిపిస్తాయి। సో ఇవి కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే మీరు ఇక్కడ నుంచి వీటిని రిమూవ్ చేసుకోవచ్చు। అలాగే ఇన్స్టాంట్ యాప్స్కి సంబంధించిన ఒక ఫీచర్ కూడా మనకు హోమ్ స్క్రీన్ మీదే కనిపిస్తూ ఉంటుంది, సో దీన్ని మీరు హైడ్ కూడా చేసుకోవచ్చు। సో ఇప్పుడైతే నేను సెట్టింగ్స్లోకి వెళ్తాను, సో అక్కడ నుంచి సిస్టంలోకి వెళ్తాను। సో చూడొచ్చు సిస్టంలోకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది। ఇందులో మనకు స్క్రీన్, బ్యాటరీ, కెమెరా, CPU, అలాగే RAM చూసుకున్నట్లయితే 2 GB ర్యామ్తో రావడం జరుగుతుంది। స్టోరేజ్ 32 GB స్టోరేజ్ అనమాట। సో దీని తర్వాత ఒకసారి అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేస్తాను। సో ఇక్కడ విషయంలో దీని మోడల్ నెంబర్ అనేది కనిపిస్తుంది, అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి మనకి ఇది ఆండ్రాయిడ్ పైతో రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్। అలాగే సెక్యూరిటీ ప్యాచ్ చెక్ చేసినట్లయితే మనకు November 5th 2019లో ఉంది, ఇంకా ఇది మనకు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే కాదు। సో దీని తర్వాత ఇందులో మనకు ఎంత స్పేస్ ఫ్రీగా రావడం జరుగుతుంది, అంటే స్టోరేజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం। సో స్టోరేజ్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకు ర్యామ్ వచ్చేసరికి 2 GB లో 841 MB ఫ్రీగా రావడం జరుగుతుంది। అలాగే డివైస్ స్టోరేజ్లో మనకు 32 GB లో 24.57 GB ఫ్రీగా అయితే ఉంటుంది। అలాగే ఇక మనం సెక్యూరిటీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ ఉంది, అలాగే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా సపోర్ట్ చేస్తుంది। రెండింటిని నేను ఇంతకు ముందే సెట్ చేసేసాను। సో ఒకసారి అయితే నేను మీకు ఫేస్ అన్లాక్ ఫీచర్ని టెస్ట్ చేసి చూపిస్తాను। సో చూడొచ్చు లాక్ వేసిన తర్వాత సో చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవ్వటం లేదు, మనకు కాస్త టైం అయితే తీసుకొని ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే ఇక్కడ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది। సో చూడొచ్చు సో మనం ఎక్స్ట్రాగా స్వైప్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చాలా సింపుల్గా మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీని తర్వాత ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. సో చూడొచ్చు, సో ఒక సెకండ్ కంటే తక్కువ టైంలోనే మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. రెండు బెటర్ అనే చెప్పాలి. తర్వాత మొబైల్ ఫోన్లో ఏమేమి సెన్సార్స్ ఉన్నాయని తెలుసుకోవడం కోసం సిపియూజెడ్ అనే అప్లికేషన్ కూడా నేను ఇన్స్టాల్ చేశాను. సో చూడొచ్చు, సెన్సార్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు మ్యాక్సిమం చూడడానికైతే అన్ని సెన్సార్స్ కనిపిస్తాయి, కానీ ఇందులో మనకు గ్జైరోస్కోప్ సెన్సార్ అయితే లేదు. ఆ ఒక్క సెన్సార్ తప్ప అన్ని సెన్సార్స్ అయితే మనకు ఈ మొబైల్ ఫోన్లో అయితే ఉన్నాయి. ఇంకొకసారి కెమెరా కూడా ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనకు ఇందులో చాలా రకాల ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. ఇందులో మనకు షార్ట్ వీడియో, ఫోటో, పోర్ట్రేట్, మోర్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఈ మోర్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు స్మార్ట్ రికగ్నైజింగ్, పనోరామా, అలాగే లో లైట్కి, హెచ్డిఆర్ ప్రో కూడా సపోర్ట్ చేస్తుంది. సో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తాయి. ఇందులో మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మనకు 8 మెగాపిక్సెల్ అనమాట. ఇంకొకసారి వీడియో డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇక్కడ మనం వీడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేయొచ్చు. మనం రైట్ సైడ్ కెమెరాని యూజ్ చేసేసి ఫుల్ హెచ్డి ప్లస్ 1080p వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూజ్ చేసేసి కూడా మనం 1080p వరకు అయితే మనం వీడియోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ని యూజ్ చేసి నేను కొన్ని ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేయొచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫొటోస్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో. సో అబౌవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఒకసారి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి అబౌవ్ యావరేజ్ అనే చెప్పాలి, మరి అంత లౌడ్గా అయితే లేదు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి మనకు 6.1 ఇంచెస్గా ఉంటుంది. IPS HD ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే. సో వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ రిప్రజెంటేషన్ కూడా గుడ్ అనే చెప్పొచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఓవరాల్గా ఓకే అని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ మనకు డ్యూయల్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 4.0 మీద అయితే రన్ అవుతుంది. సో మనకు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇది మనకు వైఫై కాలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకు ఏ ఫీచర్ కూడా ఇక్కడ స్కిప్ చేయలేదు. OTG సపోర్ట్ కూడా ఉంది. అయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని తీసుకోవచ్చా అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీనికంటే బెటర్ ఫీచర్స్ తో మనకు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒక 1-2,000 యాడ్ చేసుకుంటే ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయితే ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ట్రై చేయొచ్చు. అయితే ఓవరాల్ గా ఈ వీడియోలో itel విజన్ 1 మొబైల్ ఫోన్ కి సంబంధించిన పూర్తి అన్బాక్సింగ్, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వీడియో కింద కనిపిస్తున్న రెడ్డి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.